రైతుల నోటి కాడి బుక్కను ఎగ్గొడుతున్న కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తే రేపు మీ కొంప కూడా కాల్చుతారని గుర్తు చేసుకోవాలన్నారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ కు మద్దతుపై కాంగ్రెస్ లోని నేతలు కూడా గుండె మీద చేయేసుకుని ఆలోచించాలని సూచించారు. అనేక పనులు బీఆర్ఎస్ చేసింది, దేనికి? రైతులకు. అవి మీ అందరికి తెలుసు, రైతులకు తెలుసు. ఈ కాంగ్రెస్ వాళ్ళ ఘోష, వాళ్ళ బాధ పాపం, ఇట్లనన్నా గెలుస్తామేమో ఇట్లనన్నా గెలుస్తామేమో అని లంగతనం చేస్తా ఉన్నారు. మొదలు మళ్ళీ పోయిన దరఖాస్తు పెట్టిండ్రు, రైతు బంధు ఆపిండు. వేయినని చెప్పి నేను చెప్పిన అధికారులకు బంద్ పెట్టారు. ఒకరోజు ఏమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు? ఎలక్షన్ కమిషన్. మళ్ళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి మళ్ళీ మొన్న దరఖాస్తు ఇచ్చాడు. రేపు రాబోయే పైసలు మళ్ళీ కాంగ్రెస్ ఆపింది. నేను ఒక మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్లో కూడా రైతు బంద్ తీసుకున్న నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. మరి మీకేమైనా సిగ్గుమానం ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. మీరు ఎట్లా ఎట్లా సపోర్ట్ చేస్తాను కాంగ్రెస్కు? రైతుల నోటికాడ బుక్ ఎత్తగొట్టాలి. మేము ధరని తీసేస్తాం, మేము కరెంటు 3 గంటలే ఇస్తాం అని చెప్పేటువంటి కాంగ్రెస్లో మీరు ఎట్లా ఉంటున్నారు? మీకు కూడా రేపు రైతు బంధు ఎట్లయితే మీ కొంపలు కూడా ఆరుతాయి కదా. ఇలా కాంగ్రెస్ అని తిరుగుతున్నావు, రేపు పొద్దుగాలు ఏమవుతుంది? మీ కొంప కూడా కొల్లారం కాదా? నువ్వు రైతువేనా? కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలా గుండె మీద చేసి ఆలోచన చేసుకోవాలా? ఎవరో మంచికి జరుగుతుంది, మీరు ఏదో నిశాల పోయి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రేపు మీ కొంప కూడా మునుగుతుంది కదా. కౌలు రైతును మీకు దూలం లెక్క రైతుకు కడతా అంటుండే మెడకు కట్టుకుంటారా రైతులు ఎలా?